హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా లంచ్ బాక్సెస్ అయితే ఇవేనండి. రైసు, కరివేపాకు పొడి అండి, కరివేపాకు పొడి అండ్ రాజ్మా కర్రీ అండ్ పెరుగండి. కరివేపాకు పొడిలో నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకొని తింటే అండి ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈరోజు వంటింటి చిట్కాల్లో భాగంగా అన్నం వండేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు వెన్న కానీ నూనె కానీ రాస్తానండి, అన్నం పొంగకుండా ఉంటుందండి. రెండవ చిట్కా, మన పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి, పాలల్లో కొన్ని పుదీనా ఆకులు వేస్తే అండి పాలు విరగకుండా ఉంటాయండి. మనం పకోడీలు చేస్తుంటాం కదండి, పకోడీలు చేసినప్పుడు శనగపిండితో పాటు కొన్ని ఆకుకూర ముక్కలు వేస్తే అండి ఆ పకోడీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. నాలుగోది అయితే ఫ్రిడ్జ్లోంచి మనం వెన్న పెట్టుకుంటూ ఉంటాం కదండి, మెత్తగా ఉండాలంటే ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసేసి చల్లటి గిన్నెలో పెడితే అండి, చల్ల నీళ్ళ గిన్నెలో పెడితే వెన్న అయితే చాలా మెత్తగా ఉంటుందండి. మనకి న్యాచురల్ ఫుడ్ కలర్స్ కావాలంటే బీట్రూట్ సన్నగా తరిగండి, ఎండలో ఆరబెట్టి మనం పౌడర్గా చేసుకుంటే మనం బీట్రూట్ ఫుడ్ కలర్గా వాడుకోవచ్చండి. క్యారెట్ ముక్కలు కూడా అట్లనే మనము చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టుకుని బాగా పౌడర్గా చేసుకుంటే అది కూడా మనం ఫుడ్ కలర్గా వాడుకోవచ్చండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.